ఎస్సీ కాలనీలకు వెళ్లేందుకు ఉన్న మార్గాలను గ్రామంలోని అగ్రవర్ణాలు కంపవేసి మూసివేసిన సంఘటన నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని కందులవారిపాలెంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులు ఆ గ్రామంలోని కాలనీవాసులను పరామర్శించారు. గత 30 సంవత్సరముల క్రితం కందులవారిపాలెం గ్రామంలోని ఎస్సీ కుటుంబాలకు ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి కాలనీ ఇచ్చారని, అయితే దారి ఇవ్వడం మరిచారన్నారు. అప్పటి నుండి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఇబ్బందులు పడుతున్నామని, ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఇటీవలే ఉన్న దారులు అన్ని కంపుతో మూసివేసి అగ్రవర్ణాల వారు తమను కాలనీలోనే నిర్బంధించారని కాలనీవాసులు అంబేద్కర్ ఇండియా మిషన్ నాయకులకు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియా మిషన్ జిల్లా లీగల్ అడ్వైజర్ నందా ఓబలేష్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరములవుతున్నా ఇంకా గ్రామాల్లో ఎటువంటి దారుణాలు చోటు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి వీరికి న్యాయం చేయాలని, లేని పక్షంలో త్వరలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో 1000 మందితో కలిసి కలెక్టరేట్లో పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎం నాయకులు సింహాద్రి, పెంచల్రావు మురళి, ఆత్మకూరు ఉదయగిరి మండల కన్వీనర్లు పాల్గొన్నారు. అందరికీ జై భీములు. నా పేరు నందా ఓబలేషు. అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. అంబేద్కర్ ఇండియా మిషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అయినటువంటి శ్రీ రమేష్ నాయుడు గారి ఆదేశాల మేరకు అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ గ్రామానికి, లక్ష్మీపురం గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే, గ్రామంలోకి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ కాలనీ ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఈరోజుకి కూడా గ్రామంలో కనీసం నడిచొచ్చేదానికి దారి కూడా లేకపోవడం ఈ యొక్క సిగ్గుచాటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 30 సంవత్సరాలలో వాళ్ళు ఇక్కడ పడినటువంటి ఎన్నో అవస్థలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు కావచ్చు, గవర్నమెంట్కి ఇప్పటికి కూడా కనపడకపోవడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం సోదరులారా. అయితే ఇప్పటికి కూడా గవర్నమెంట్ కళ్ళు తిరగకుండా దాదాపు ఒక 2-3 సంవత్సరాల క్రితం 2018లో ఇక్కడ రోడ్డు ప్రకటన కూడా, గ్రామానికి సంబంధించిన రోడ్డుకి రోడ్డు ప్రకటన కూడా జిల్లా కలెక్టర్ గారు ఇచ్చున్నారు. కానీ రైతులకి అక్కడ నోటీసులు సర్వ్ చేశారే తప్ప అక్కడే రాజకీయ నాయకులు కొంతమంది, కుటిలమైనటువంటి రాజకీయ నాయకుల ద్వారా ప్రలోభాలకు గురైనటువంటి కొంతమంది అధికారులు ఈ యొక్క రోడ్డుని అక్కడే ఆపేస్తున్నారు. ఇప్పుడు నిన్న తుఫాను కారణంగా దాదాపు 10 రోజులు గ్రామానికే కాదు ఇతర గ్రామాలకు కూడా వీళ్ళు వెళ్ళలేక, కనీస అవసరాలకి కూడు గుడ్డ, తర్వాత హాస్పిటల్కి చిన్నపిల్లలు, స్కూల్కి ప్రతి చిన్న విషయం కూడా ఈ కాలనీ నుంచి బయటకు పోవడానికి, చుట్టూ వాటర్ ఎప్పుడైతే ఏర్పడిందో, కనీసం ఈ గ్రామం నుంచి ఈ కాలనీ నుంచి బయటకు పోయే పరిస్థితులు కూడా లేకుండా ఉన్నాయి. కనీసం ఈ ప్రభుత్వ అధికారులు ఈ రోజుకి కూడా ఇక్కడికి వచ్చి తంగి చూసిన పాపాన పోలేదు. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా అధ్యక్షుడైనటువంటి రమేష్ నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి కానీ, జిల్లా కలెక్టర్ గారికి కానీ, కావాలి ఆర్డీఓకి కానీ, మండల తహసీల్దార్కి, మిగతా అధికారులకు కావచ్చు, అదేవిధంగా వీళ్ళ ద్వారా గత 50 సంవత్సరాల నుంచి ఓటు వేపించుకొని అధికారాన్ని ఎలగబెడుతున్నటువంటి రాజకీయ నాయకులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామానికి రోడ్డు వేయించండి. మీరు కానీ ఈ గ్రామానికి ఈ కాలనీకి రోడ్డు కానీ ఏర్పాటు చేయకపోతే అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో మేము 1 వారం రోజులు గడివిస్తున్నాము. ఈ 1 వారం రోజుల లోపల ప్రభుత్వం స్పందించి మీరు కానీ ఏర్పాటు చేయకపోతే మేము కలెక్టర్ గారి దగ్గర ధర్నా కార్యక్రమం పెడతాము. అవసరమైతే అక్కడే కూర్చొని వీరు ఖచ్చితంగా ఈ రోడ్డు వేసేంత వరకు కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందే వీరు అక్కడే నిద్రపోతారు, అక్కడే పనుకుంటారు, అక్కడే తింటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా అంబేద్కర్ ఇండియా మిషన్ వీళ్ళకి అండగా నిలబడుతుంది. జిల్లా నుంచి, నలుమూల నుంచి అందరు కూడా వీళ్ళకి అందరికీ కూడా సపోర్టుగా ఉండి ఈ దారి ఏర్పాటు చేసేంత వరకు కూడా ఖచ్చితంగా మేము వీరికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా. నా పేరు కట్టిపల్లి సింహాద్రిరావు. నేను అంబేద్కర్ ఇండియా మిషన్ కావలి డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు కందులవారిపాలెం గ్రామం దళితవాడకు దారి లేదు అనే విషయం మేము తెలుసుకొని అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అయితే ఈ గ్రామంలో దళితులందరూ కూడా గ్రామం బయటికి వెళ్ళి ప్రాథమిక అవసరాలు తీర్చుకునే దానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం గట్టిగా కృషి చేసి ఈ గ్రామానికి దారిని ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కామన్గా
ఈ నిరుపేదలందరూ కూడా ఏదైనా అవసరాలకి పట్టణాలకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా మెయిన్ గ్రామంలో ఉండేటటువంటి అగ్ర కులాల వాళ్ళు కాబట్టి వీళ్ళ బాధలు వర్ణాతీతం. ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకసారి ఈ కందులవారి పాలెం దళిత వారిను సందర్శించి వీళ్ళ బాధలు మీరు తెలుసుకొని వీళ్ళకి ఇమ్మీడియట్గా దారిని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.